ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దవాస్ పర్యటన నుంచి నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసిన సంగతి మనకు తెలిసిందే. పెట్టుబడులను ఆకర్షించేందుకు దవాస్ వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు విజయవంతంగా తిరిగి వచ్చేశారు. అయితే అనుకున్నట్టుగానే ఢిల్లీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి పిలుపు వచ్చిందా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారే ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమయ్యారా అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి రాష్ట్రానికి రావాల్సిన కొన్ని కొన్ని బకాయిల గురించి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారితో చర్చించేందుకు మోదీ గారు అపాయింట్ ఖరారు చేసుకున్నట్టు తెలుస్తుంది. రేపు సాయంత్రం కల్లా ఢిల్లీకి జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరి వెళ్తారటే మాట వినబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మోదీ అపాయింట్మెంట్ తీసుకున్నాకే ఢిల్లీ ప్రయాణంకు ఉంటుందని కూడా వినబడుతుంది. అయితే ఇంకా అపాయింట్మెంట్ గ్రీన్ సిగ్నల్ రాలేదు, కానీ ఢిల్లీకి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అయితే సిద్ధమైనట్టు తెలుస్తుంది. రేపు సాయంత్రం ఢిల్లీకి ప్రయాణం అవుతున్న జగన్మోహన్ రెడ్డి గారు మోదీతో కీలక భేటీ నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం భేటీలో ఏమేమి చర్చలు జరిపిస్తారు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు ఇప్పుడు ఈ చర్చలతో అనే టాక్ వినబడుతుంది. దవాస్ పర్యటనలో భాగంగా దేశ గొప్పతనాన్ని చాటి చెప్పిన విధం అంతా జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పక్క దేశాల పెద్దలు, ప్రపంచ స్థాయిలో ఉన్న పెద్ద పెద్ద అతి భారీ పెట్టుబడి కంపెనీలన్నీ కూడా మన దేశం వైపు ఎలా చూస్తున్నాయి, మనం వాళ్ళను ఫుల్ ఫ్లెజ్గా ఎలా తెచ్చుకోవాలి అనే దానిపై కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాటల్లో మాట్లాడే అవకాశం ఉంది మోదీ గారితో. అలాగే మంచి వారికి ఎప్పుడూ మంచి అవకాశాలు ఉంటాయన్నట్టుగానే ఆంధ్రప్రదేశ్కు భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఆ పెట్టుబడుల గురించి కూడా గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారు వివరిస్తారు. శభాష్ జగన్జీ అంతా తెలుసు అని మోదీ గారు సైతం జరుగుతున్న ఈ పర్యటనలతో భాగంగా జరుగుతున్న అన్ని విషయాలు ఆయన గమనిస్తూనే ఉన్నారు. దీనికి గాను జగన్మోహన్ రెడ్డి గారిపై ప్రశంసలు కురిపించే అవకాశం కూడా మోదీ గారికి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సందర్భంలోనే దేశ గొప్పతనం గురించి, ప్రపంచ దేశాల ముందు మన భారతదేశం చారిత్మక విజయం గురించి చెప్పడం కూడా గొప్పదే. దేశం అభివృద్ధి చెందుతుంది, మన దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రం అభివృద్ధి చెందాలని అందరూ ముఖ్యమంత్రులు ప్రధాని గారితో అడుగులు వేస్తున్నట్టుగా కూడా దవాస్ పర్యటనలో చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి జగన్. ఇక ఈ దిశగా అడుగులు వేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా తమ వైపు తిప్పుకోవాలని మోదీ సర్కార్ ఎన్నో వ్యూహాలు చేస్తున్నారు. ఎన్ని వ్యూహాలు చేసినా ఈ సింహం వంగదు అన్న సంగతి ఆయనకు బాగా తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర పెద్దల్ని కానీ పల్లెత్తు మాట్లాడడం లేదు. ఏమైనా ప్రత్యర్థులు ఏమైనా మాటలు అంటే దానికి తగ్గట్టుగా సమాధానం ఇస్తున్నారు. కానీ పార్టీ పరంగా బీజేపీతో జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా వైర్యం ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా మోదీ గారితోనో, వ్యక్తిగతంగా చంద్రబాబు గారితోనో, వ్యక్తిగతంగా లోకేష్ గారితోనో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ లేదు అనేది క్లియర్గా తెలుస్తున్న వాస్తవం. ఏదేమైనా త్వరలో త్వరతగతిన జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఈ వీడియోని అసలు లైక్ కొట్టండి, తప్పకుండా మీ మిత్రుల ద్వారా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.